సీఎం జగన్ రెడ్డిపై హరిరామ జోగయ్య మరోసారి ఘాటు విమర్శలు చేశారు. సీఎం జగన్ అసలు వైఎస్ఆర్ కుమారుడేనా అనిపిస్తోందన్నారు. ప్రతిపక్షాలపై వైఎస్ఆర్ అప్పట్లో చేసే విమర్శలు హుందాగా ఉండేవని జోగయ్య తెలిపారు. వైఎస్ఆర్ హుందాతనంలో 10% కూడా జగన్లో కనిపించడం లేదన్నారు హరిరామ జోగయ్య. సీఎం జగన్ రెడ్డిపై హరిరామ జోగయ్య మరోసారి ఘాటు విమర్శలు చేశారు. సీఎం జగన్ అసలు వైఎస్ఆర్ కుమారుడేనా అనిపిస్తోందన్నారు. ప్రతిపక్షాలపై వైఎస్ఆర్ అప్పట్లో చేసే విమర్శలు హుందాగా ఉండేవని జోగయ్య తెలిపారు. వైఎస్ఆర్ హుందాతనంలో 10% కూడా జగన్లో కనిపించడం లేదన్నారు హరిరామ జోగయ్య. సీఎం జగన్ రెడ్డిపై హరిరామ జోగయ్య మరోసారి ఘాటు విమర్శలు చేశారు. సీఎం జగన్ అసలు వైఎస్ఆర్ కుమారుడేనా అనిపిస్తోందన్నారు. ప్రతిపక్షాలపై వైఎస్ఆర్ అప్పట్లో చేసే విమర్శలు హుందాగా ఉండేవని జోగయ్య తెలిపారు. వైఎస్ఆర్ హుందాతనంలో 10% కూడా జగన్లో కనిపించడం లేదన్నారు హరిరామ జోగయ్య. సీఎం జగన్ రెడ్డిపై హరిరామ జోగయ్య మరోసారి ఘాటు విమర్శలు చేశారు. సీఎం జగన్ అసలు వైఎస్ఆర్ కుమారుడేనా అనిపిస్తోందన్నారు. ప్రతిపక్షాలపై వైఎస్ఆర్ అప్పట్లో చేసే విమర్శలు హుందాగా ఉండేవని జోగయ్య తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు నడి తెలుసుకుందాం. రాంబాబు, నవీన్, మనం చూస్తున్నాము సీఎం జగన్మోహన్ రెడ్డి మీద కాపు సంక్షేమ శాఖ అధ్యక్షుడు మాజీ మంత్రి చేగొండ హరిరామ జోగయ్య వరుసగా లేటాస్ స్పందిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద సీఎం జగన్ విమర్శలు చేసినప్పుడల్లా, లేకపోతే ఇతర వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసినప్పుడల్లా జోగయ్య లేఖలు రాస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం కూడా ఒక లేఖ విడుదల చేశారు. ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డిపై అంతర్జాల విమర్శలు చేశారు. ఎందుకంటే ఇటీవల జరిగిన ఒక కార్యక్రమం, అమ్మఒడి కార్యక్రమం, పవన్ కళ్యాణ్ మీద తీవ్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేశారు. దానికి ప్రతిగా ఈ రోజు లేఖాస్త్రంలోని తీవ్రస్థాయిలో ఘాటు విమర్శలు చేశారు హరిరామ జోగయ్య. ఈ లేఖకు సంబంధించి మనం చూస్తే గతంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ప్రతిపక్షాలపై హుందాగా విమర్శలు చేసేవారని చెప్పేసి ఆ లేఖలో పాల్గొన్నారు. ఆ హుందాతనాల్లో 10% కూడా జగన్ రెడ్డికి రాలేదు. ఇవన్నీ చూస్తుంటే అసలు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కుమారుడేనా అన్న అనుమానం వచ్చిందని చెప్పేసి ఈ లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా చౌకబారి విమర్శలు చేయడానికి పవన్ కళ్యాణ్ మీద జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని చెప్పి కూడా వ్యాఖ్యానించారు. పదే పదే పవన్ కళ్యాణ్ 4 పెళ్లిళ్లు చేస్తున్నాడని చెప్పేసి ఆరోపిస్తున్నారు. అయితే విడాకులు చూస్తున్న వారు ఎవరైనా మరో పెళ్లి చేసుకోవడానికి చట్టాలు అనుకూలంగా ఉంది, చట్టబద్ధత ఉందని విషయం అందరికీ తెలుసు. కానీ చౌకబారి విమర్శలు చేయడానికి పవన్ కళ్యాణ్ మీద ఆ విధంగా విమర్శలు చేస్తున్నారు జగన్ రెడ్డి అని చెప్పేసి ఆ లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా పదే పదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు దత్తపుత్రుడు చెప్తున్నారు. అదేవిధంగా ప్యాకేజ్ సార్ అని చెప్తున్నారు. కానీ గతంలో 2019లో జరిగిన ఎన్నికల్లోనే కేసీఆర్ నుంచి జగన్ రెడ్డి ఎన్నికలకు సంబంధించి డబ్బులు తీసుకున్నాడు, అప్పుడు ఆయన దత్తపుత్రుడు కదా అని చెప్పి ప్రశ్నించాడు. ఇలా రకరకాల కారణాలతో పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా వైఎస్ రాజారెడ్డి దగ్గర నుంచి చేసిన అవినీతి అక్రమాలు అన్ని నాకు తెలుసు. అప్పటి నుంచి ఆ కుటుంబం చేస్తున్న అవినీతి ఇప్పటికీ ఇక్కడ కొనసాగుతూనే ఉంది. వాళ్ళంతా దాచుకోవడానికి పనిచేస్తున్నారు. ఆ అవినీతి చిట్టాంతా నా దగ్గర ఉందని చెప్పేసి ఆ లేఖలో జోగయ్య పేర్కొన్నారు. ఆ విషయాలు బయటపడతాను, ఆ విషయాలు బయట పెడితే దానిని అంగీకరించే దమ్ము జగన్ కు ఉందని చెప్పేసి లేఖలో పేర్కొన్నారు. ఇలా మొత్తం చూస్తే చాలా సార్లు గతంలో లేఖలు స్పందించినప్పటికీ సీఎం జగన్ మీద ఈసారి మాత్రం అందు భిన్నంగా చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేయడం ఆ లేఖలో
మనం స్పష్టంగా చూడవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద విమర్శ చేయడాన్ని జోగ ఎటు పద్ధతులను అంగీకరించలేదు. ఎవరు విమర్శ చేసినా సరే ఆయన చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ పవన్ కళ్యాణ్ మీద చేసిన విమర్శలు ఘాటుగా ధీటుగా ఈ రోజు ఘాటు లేకపోతే విడుదల చేస్తారని మనం భావించవచ్చు నవీన్.